బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆన్లైన్ గేమ్ ఆడి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొంభై ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు హర్షవర్ధన్ రెడ్డి అనే ఫోటోలో కనిపిస్తున్న యువకుడు ఆన్లైన్ లో హర్షవర్ధన్ నుంచి తొంభై ఐదు లక్షలు కాజేసిన కేసులో కింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ కంపెనీకి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు కంపెనీ నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు స్క్రీన్ మీద ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరే హర్షవర్ధన్ రెడ్డి ఊరు షాబాద్ మండలం సీతారాంపూర్ హర్షవర్ధన్ రెడ్డి ఆన్లైన్ గేమ్ పిచ్చితో వారి కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆన్లైన్ గేమ్ అయిన యువకుడు తొంభై ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు దీంతో ఆ కుటుంబం డబ్బు పోగొట్టుకుని తీవ్ర ఆవేదన పడుతోంది ఆన్లైన్ గేమ్లో తొంభై ఐదు లక్షలు పోగొట్టుకున్న హర్షవర్ధన్ టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడు కింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ కంపెనీ గురించి అసలు ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం ఆ వివరాలు మా ప్రతినిధి ఎలందర్ అందిస్తారు ఆన్లైన్ గేమ్లో దాదాపుగా తొంభై ఐదు లక్షల వరకు పోగొట్టుకున్నటువంటి హర్షవర్ధన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గేమ్ ఎలా పరిచయం అయింది గేమ్లో ఎలా డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హర్షవర్ధన్ నువ్వు ఆన్లైన్ గేమ్ ఆ ప్లేస్టోర్లో లేదు అని అంటున్నారు అసలు గేమ్ పేరేంటి అది ఎలా మీకు తగిలింది కింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అది వెబ్సైటు అంటే వేరేది ఏదో అప్లికేషన్ చేస్తుంటే అది యాడ్ వచ్చింది దాని మీద క్లిక్ చేసే వరకు ఏదో తీసుకెళ్ళింది తీసుకెళ్ళినాక చూసినా అది అంటే లాయన్ అయినా ఫస్ట్ పోయినాయి అవి రికవరీ చేసి ఆగదం అనుకున్నా అవి రికవరీ కాలేదు వెళ్ళిపోయినాయి ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ అంటే డిపాజిట్ చేయమని అడుగుతుందా లేకపోతే అనుకోకుండా కట్ అవుతూ వస్తున్నాయి అమౌంట్ అనేది అంటే డిపాజిట్ చే డిపాజిట్ అంటే ఎలా డిపాజిట్ చేస్తారు మీరు మీ అమ్మ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఎలా డిపాజిట్ చేస్తారు అంటే మా మమ్మీ అకౌంట్ నుండి అంటే ఫోన్పే నాదకే ఉంది మా మమ్మీ అకౌంట్ అందులోకి వెళ్ళి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ అమౌంట్ ఎంత డిపాజిట్ మీరు ఫస్ట్ అమౌంట్ టూ త్రీ థౌజండ్ వరకు చేసిన అట్లా తర్వాత పోయినాయి మళ్ళీ రికవరీ అవుతాం అని చేసిన కొద్ది పోతున్నాను పెద్ద అమౌంట్ ఫస్ట్ ఎంత పోయింది ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పోయినాక రికవరీ చేసి ఆగుదాం అని ఎంత పెట్టారు అంటే ఫిఫ్టీ థౌసండ్ తర్వాత ఎంత డిపాజిట్ చేస్తారు వన్ ల్యాక్ చేసాం పోయినాయి అట్లే రికవరీ కాలేదు లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎంత ఎప్పుడు పోయింది లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు పోయింది ఎంత పోయింది డిసెంబర్ ఫిఫ్టీన్ టెన్ లాక్స్ డిపాజిట్ చేస్తారా అవును డిపాజిట్ చేస్తున్నాను మామూలుగా ఈ గేమ్ ఆడుతుంటే ఎప్పటి నుంచి గేమ్ నీకు స్టార్ట్ ఎప్పుడు గేమ్ చూసావు ఎప్పటి నుంచి గేమ్ ఆడుతున్నావు ఎన్ని రోజుల నుంచి గేమ్ ఆడుతున్నావు టూ మంత్స్ అవుతుంది బ్యాక్ మీ అమ్మ అకౌంట్ నీ నెంబర్తో అప్ అయింది అంటున్నావు కదా ఎంత అమౌంట్ ఉండే అకౌంట్లో అంటే మా అమ్మ అకౌంట్ నా అకౌంట్లో కలిపి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వరకు ఉండే ఫార్టీ ఎయిట్ వరకు మిగతా అమౌంట్ ఎట్లా తీసావు అంటే మిగతా అమౌంట్ లిక్విడ్ ఉండే అవి బ్యాంక్లో వేసి అకౌంట్ ద్వారా నా అకౌంట్ నుంచి వేసినావు కొన్ని వేరే అకౌంట్ నుంచి వేసినా మొత్తంగా ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మీరు ఎంక్వైరీకి వెళ్ళారు కాబట్టి ఎంత అమౌంట్ మీ మొత్తం మీ నుంచి ఆ గేమ్ లోపలికి వెళ్ళిపోయాయి నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో మొత్తంగా పోలీసులు ఏం చెప్తున్నారు మరి ఈ గేమ్కి సంబంధించి మేము ప్రయత్నం మేము ప్రయత్నించాము మీరు ఆశలు పెట్టుకోకండి మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము ఈ గేమ్ సార్ ఎట్లా ఆడతారు ఒకసారి చూపిస్తావా ఎట్లా వస్తుంది అంటే మన ఉంటే వీటి మీద ఏమన్నా టైం వచ్చినప్పుడు వేస్తే టైం అయిపోయినాక అది తిరుగుతుంది తిరిగినాక ఆగుతుంది ఏది పడితే అది అంటే మనం వేసిన పడితే వస్తాయి వేరేది పడితే పోతుంది ఈ విచారణ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు గేమింగ్ సంబంధించినటువంటి కంపెనీకి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఆ ఆ కంపెనీ ఎలా స్పందిస్తుంది ఆ అమౌంట్ రికవర్ అవుతుందా లేదా అనే అంశాలకు సంబంధించి మాత్రం రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది సైబర్ క్రైమ్ అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఇరేందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న హర్షవర్ధన్ రెడ్డి తన ఫోన్లో కింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే ఆన్లైన్లో గేమ్ ఆడాడు ఈ గేమ్ ఆడాలంటే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది దీంతో తన తల్లి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి దాని ద్వారా డబ్బులు చెల్లించుకుంటూ పోయాడు ఈ క్రమంలో అకౌంట్లో ఉన్న మొత్తం తొంభై ఐదు లక్షల రూపాయలు పోగొట్టేశాడు హర్షవర్ధన్ రెడ్డి అకౌంట్లో డబ్బు మొత్తం ఖాళీ అయ్యాక విషయం తెలిసింది తల్లిదండ్రులకు దీంతో తమ డబ్బులన్నీ పోవడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది ఏం చేయాలో దిక్కు తోచక హర్షవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు రబోధి భూమి అంటున్నారు శ్రీనివాసరెడ్డికి చెందిన పదెకరాల భూమి భూసేకరణలో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ పరిహారం డబ్బులు తొంభై ఐదు లక్షల రూపాయలు వస్తే వాటిని బ్యాంక్ అకౌంట్లో ఉంచారు ఇలా వచ్చిన డబ్బులతోనే యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడాడు మొత్తం పోగొట్టారు ఇప్పుడు భూమి పోయి దాని నుంచి వచ్చిన డబ్బు కూడా పోయి ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటోంది ప్రభుత్వం కల్పించుకొని తమ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు